హాయ్ హలో నమస్తే, మోస్ట్ వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో అందరు ఆస్పిరెంట్స్ ఎవరైతే అటెస్టేషన్ ఫామ్స్ తీసుకెళ్తున్నారో వారికి ఎస్పీ ఆఫీసుల నుంచి మెసేజెస్ కూడా లేదంటే సోషల్ మీడియాలో కూడా మెసేజ్ వస్తుంది ఎక్కడ ఏ మండపంలో వాళ్లకు అటెస్టేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, మరి వచ్చేటప్పుడు వాళ్ళు ఏమేమి తెచ్చుకోవాలనేది ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంటే అది మీ దాకా పంపిద్దామని అనుకున్నా. చూడండి, మీరు మూడు సెట్లు మీ అటెస్టేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది మూడు సెట్లు పెట్టుకుంటారు. ఆ మూడు సెట్లు కూడా గెస్టెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ చేసి ఉంటాయి. దాంతోపాటు మీ పర్సనల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్, మీ ఆధార్ కార్డు, మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదో పార్ట్లో మీరు ఫిల్అప్ చేశారో అవన్నీ కూడా సర్టిఫికేట్స్ పెట్టుకుంటారు. దాంతోపాటు ఇంకేమైనా మీకు సిపిపి కోటా కావచ్చు, హోంగార్డ్ కావచ్చు, ఇంకేమైనా మీకు స్పెషల్ కేటగిరీ స్పెషల్ రిజర్వేషన్ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా పెట్టుకుంటారు. ఓబీసీలో ఉన్న బీసీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఇవన్నిటితో పాటు మీరు మీ యొక్క ఆ సర్టిఫికేట్ సంబంధించిన జిరాక్సులు మూడు సెట్లు జిరాక్స్ చేసుకోవాలి. ఆ మూడు సెట్లు జిరాక్సులు కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయించుకుని ఉండాలి. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీరే దాన్ని సంతకం పెట్టి ఇవ్వాలి. దాంతోపాటుగా ఆరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకురమ్మని చెప్తున్నారు. మీరు ఏ ఎస్పీ ఆఫీస్ ఏ కమిషనర్ ఆఫీస్కి వెళ్తున్నారో అక్కడ 10 గంటల లోపు మీరు ఉండడానికి ట్రై చేయండి. ఒక అర్ధ గంట ముందే ఉండండి, 9:30కే వెళ్ళి ఇవన్నీ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా తీసుకొని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని చెక్ లిస్ట్ పెట్టుకొని అన్నీ కూడా జాగ్రత్తగా సరిపోతున్నా చూసుకొని అలా వెళ్ళండి. ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే ఆ మిస్టేక్కు సంబంధించినటువంటి ఒక రిక్విజిషన్ రాసుకొని అనుకోకుండా ఇలా మిస్టేక్ జరిగింది దాన్ని రెక్టిఫై చేయండి అని చెప్పి రిక్విజిషన్ లెటర్ కూడా రాసుకొని వెళ్ళండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.